Hi friends, welcome to my channel. So friends, ee roju video lo manam ee printing glasses untundi kada friends, ila print chesi glasses unde maniki edona function appudu evaro okalu gift isthu untaru. So friends, ee printing anedi maniki nachakapovachu. Ilanti nachinappudu manam ee printing ela teesali. Manam edanna blade petti geesina, katti petti geesina mottham glass anta geethalu padipothe. So ala kaakunda easy ga మనం ఈ ప్రింటింగ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ మనకి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఒకటి అయితే అవసరం పడుతుంది. ప్లాస్టిక్దైనా పర్వాలేదు, లేకుంటే మన దగ్గర స్టీల్ ఏదైనా పర్వాలేదు. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ మొత్తం దాంట్లో పట్టాలన్నమాట. ఈ ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్న తర్వాత వెనిగర్ షాప్లో ఈజీగా దొరుకుతుంది ఫ్రెండ్స్. మనకి ఎక్కడైనా సరే వెనిగర్ తీసుకోండి. వెనిగర్ గ్లాస్ ప్రింటింగ్ ఉంది కదా, ప్రింటింగ్ మునిగేంత వరకు వెనిగర్ పోసేయాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ వెనిగర్ ఇలా ప్రింటింగ్ మొత్తం మునిగే వరకు ఈ వెనిగర్ అయితే కొంచెం పోసేయండి. తర్వాత కొంచెం వాటర్ వేయండి ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పోసేయండి. కొంచెం వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి ఫ్రెండ్స్, కొంచెం ఒక టీ స్పూన్ అంత, ఒక టీ స్పూన్ అంత సాల్ట్ వేసేసుకొని బాగా కొంచెం అది సాల్ట్ అంతా కరిగిపోయేదాకా కొంచెం అలా అలా కలిపేసేయండి. సాల్ట్ అంతా మిక్సింగ్ అయితే మనకి ఆ ప్రింటింగ్ అనేది కెమికల్ అనేది ఎరగొట్టేస్తుంది అన్నమాట. మొత్తం ప్రింటింగ్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ప్రింటింగ్ సైడ్ మునిగే విధాలుగా దాంట్లో పెట్టేసేయండి, అలాగే లోపల పెట్టేసేయండి. సో ప్రింటింగ్ మొత్తం ఇలా మునిగిపోవాలన్నమాట. ప్రింటింగ్ మునిగే వాటికి లోపల పెట్టేసేయండి. సో వదిలేసేయండి, అలాగే కుదిరితే ఒక నైట్ అంతా వదిలేసేయచ్చు, లేదా మార్నింగ్ అయితే ఒక 8 గంటలైతే మనకి ఓకే, 8 గంటల వరకే సరిపోతుంది. లేదా బెస్ట్ ఏంటంటే నైట్ పెట్టేసి పండుకొని తెల్లారి క్లీన్ చేసుకోవడం బెస్ట్, నేను అలాగే చేశాను. సో మార్నింగ్ తీసేసి మనం టబ్ దగ్గరికి వచ్చి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంటైనర్లో తీసుకొని నైట్ అంతా అలాగే ఉంచాలి ఫ్రెండ్స్, తీయకూడదు. దూరంగా మన దగ్గర ఏదైనా స్టీల్ పీస్ అవి ఉంటాయి కదా బాసనలు తోమేది, మొత్తం స్టీల్ పీస్తోనే నీట్గా కడిగేసుకోవచ్చు. స్క్రాచెస్ అయితే ఏం పడవు మనకి, నీట్గా ప్రింటింగ్ అనేది నీట్గా అయిపోతుంది. మనకి స్క్రాచెస్ అయితే అస్సలు పడవు. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం పోవటం చూస్తున్నారు, స్క్రాచెస్ అయితే పడవు. మనం ఏదైనా బ్లేడ్ పెట్టి గీసినా, కత్తి పెట్టి ఇలా అలా మనం గీసినా కానీ గ్లాస్ నిండా స్క్రాచెస్ అయితే పడతాయి. సో ఈ పద్ధతి ఉపయోగించడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా ఆ ప్రింటింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు మొత్తం పోయింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం క్లీన్ అయిపోవటం చూస్తున్నారు. సూపర్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఇంకా ప్రింటింగ్ అయితే అంటుకొని ఉంది. సో పర్లేదు, మొత్తం నీట్గా కడిగేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఇక్కడ నీట్గా మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా అయిపోతుంది. చూడొచ్చు ఆ చిన్న చిన్న అవి ఉన్నాయి కూడా పోయినాయి, ప్రింటింగ్ కొంచెం అక్కడక్కడ మిగిలిపోయిన ప్రింటింగ్ అంతా కూడా నీట్గా అయిపోయింది. నేను వీడియోని కట్టేందుకు చేయట్లేదంటే ఫ్రెండ్స్, మళ్ళీ మీరు నమ్మరు, మళ్ళీ వేరే గ్లాస్ పెట్టాను అనుకుంటారు. అందుకే నేను కట్ చేయకుండా అలాగే చూపిస్తున్నాను. కొంచెం చూడండి, చూడొచ్చు, లేకుంటే వీడియో కట్ చేసేవాడిని, కట్ చేస్తే వేరే గ్లాస్ పెట్టారంటారని కట్ చేయలేదు. సో చూడొచ్చు మొత్తం క్లీన్ అయిపోయింది, నీట్గా క్లీన్ అయిపోయింది. సో చూడొచ్చు మీరే, వీడియో ఎక్కడా స్కిప్ చేయలేదు ఫ్రెండ్స్, మొత్తం ఫుల్ లెంత్ ఇచ్చేసాను. ఇలా మొత్తం క్లీన్ చేసేంతవరకు ఫుల్ లెంత్ ఇచ్చేసాను. చూడొచ్చు మొత్తం క్లీన్ అయిపోయింది, ఎక్కడ కొంచెం కూడా మిగలేదు. సో ఇలా ట్రై చేయండి, మీ దగ్గర ప్లేట్స్ కానీ ఇంకేమైనా ఉన్నా ట్రై చేయొచ్చు.
సోవరెన్స్ మిగిలిపోయిన దాంట్లో మనం పోసాం కదా వెనిగర్, ఆ వెనిగర్ వేస్ట్ చేయకుండా మళ్ళీ కొంచెం బాటిల్లో పోసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి మళ్ళీ రీయూజ్ అవుతుంది, మనం ఎప్పుడన్నా వాడుకోవాలన్నా మళ్ళీ అది వాడుకోవచ్చు, మనకి ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మనం గ్లాస్ ప్రింటింగ్ అంతా తీసేసాం. ఇలాగే గ్లాస్ మీదే కాదు ప్లేట్స్ ఉంటాయి కదా మన డిజైన్ మొత్తం సెట్స్, ప్లేట్లు కానీ ఏదైనా ఈ ఫార్ములా ఉపయోగించి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ అయితే చేయండి, బస్ ఒక లైక్ చేయండి, అలాగే వీడియో చూసినందుకు మొత్తం థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో, బాయ్.